నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో జిల్లాలో నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుండి కలెక్టరేట్లో అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పదవీ కాలం ముగియడంతో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా సోమవారం నుండి కలెక్టరేట్లో అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 6వ తేదీ నామినేషన్ల పరిశీలన, 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అనంతరం మార్చి 22వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేవిధంగా 26వ ఎలక్షన్ కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నిర్వహణపై రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సోమవారం నుండి అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్ ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విధి నిర్వహణలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా తగిన చర్యలు తప్పవని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. వేరియస్ హైరార్కీస్ ఉంటాయి, వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయి, కానీ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ మాత్రం వీఆర్ ఆల్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో జిల్లాలో ఎవ్రీబడీ ఈజ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో దయచేసి వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బీయింగ్ గివెన్ ఎలక్షన్ కమిషన్ ఆర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. డౌట్ వస్తే మీరు యూ షుడ్ ఓన్లీ సీక్ క్లారిఫికేషన్ ఈరోజు నుంచి. నిన్నటి వరకు తీరు వేరు, ఈరోజు వేరు. ఈరోజు నుంచి ఎనీ ఆఫీసర్ విత్ ఆర్ వితౌట్ హిస్ కన్సెంట్ క్యాన్ బీ డ్రాఫ్టెడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానిలో ఈవెన్ సుప్రీంకోర్టు సెట్ దట్ ది కన్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నెంబర్ 2, వాట్ ఎవర్ డ్యూటీస్ ఐఎమ్ డ్రాఫ్టింగ్, ఆ డ్యూటీస్ ఎవరన్నా యాబ్సెంట్ అయితే, ఈరోజు నాకు ఇద్దరు ముందు యాబ్సెంట్ అయ్యారని చెప్పి నాకు సీఓ గారు నా దృష్టి తీసుకొని వచ్చారు, ఐ విల్ బి టేకింగ్ ఎ వెరీ సీరియస్ వ్యూ ఆఫ్. దీంట్లో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే మీ హెడ్ హెచ్ఓడీస్ కానీ నోబడీ కెన్ డూ ఎనీ. ఈరోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇస్ 5th March. స్క్రూటినీ వచ్చి 6వ తారీఖున ఈ కాపీ వస్తుంది, మీరు ఎవరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Last date of withdrawal of candidates is 8th March. Date of polling is 22nd March. And the counting of votes is 26th March. 22 polling, 26 counting. So, ఈ నోటిఫికేషన్ ఏదైతే నేను ఇష్యూ చేశాను ఈరోజు, ఈ కాపీస్ అందరికి కూడా మెయిల్ లో పెట్టండి. టీడీపీ ప్రభుత్వం ద్వారానే వడ్డర్ల సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ల మురళి తెలిపారు. ఈ మేరకు ఐబీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డరలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ సీఎం చంద్రబాబు కమిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చైర్మన్ పేర్కొన్నారు. వడ్డరల అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రికి నిత్యం అండగా ఉంటామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి తమ వంతు కృషి చేస్తామని మురళి స్పష్టం చేశారు. తిరిగి మళ్ళా అధికారంలోకి ప్రభుత్వం రావాలి. ఎవరు మేము కానీ ఈరోజు కోరుతున్నాం, మా ముఖ్యమంత్రికి ఈ పొద్దు కానీ లెటర్ ఇస్తున్నాం. ఎవరు ఈ పార్టీలో పనిచేస్తారో, ఈ పార్టీ కోసం కట్టుబడి ఉంటారో, జెండా మోహిన వాళ్ళకి ఎవరికైనా మీరు టికెట్లు ఇవ్వాలి, మా కులానికి న్యాయం చేయాలని ఈరోజు కానీ మా కులం అంతా దాదాపు 50 మందితో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. మరి కలిసి కూడా మాకు న్యాయం చేయండి, మాకు చట్టసభలో అసెంబ్లీలో అడుగు పెట్టుకొని కల్పించాలని మేము కూడా కోరుతున్నాము. ఈ సమావేశంలో వడ్డర సంక్షేమ సంఘం నాయకులు వల్లపు నాగేశ్వరరావు, మల్లె విజయ, బండారు పుల్లారావు, ఈశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ కోన శశిధర్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
జిల్లా పరిషత్లో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు కలెక్టర్ కోన శశిధర్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పొలాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఆ శాఖ సిబ్బంది రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, కనుక అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఈపూరు మండలానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. అగ్నిగుండాల గ్రామంలో సుమారు 26 మంది రైతులు అక్కడ వాళ్ళ వ్యవసాయ నీటి అవసరాల కోసం బోర్లు వేయించుకొని, విద్యుత్ కనెక్షన్ల కోసం స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న మూడవత్ బాబు నాయకును ఆశ్రయించగా, అతను మీ అందరికీ నేను వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి ఈ రైతుల వద్ద 650,000 రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసి గత సంవత్సర కాలంగా వీళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇప్పటికీ కూడా ఎలాంటి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించకుండా వీళ్ళని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. అదేవిధంగా గత ఏడాది స్పెషల్ డిఎస్సీ రాసి అర్హత సాధించినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, కలెక్టర్ స్పందించి తక్షణమే పోస్టులు ఇవ్వాలని కారంపూడికి చెందిన సంధ్యారాణి ఫిర్యాదు అందించారు. డిఎస్సీ 2018 సెప్టెంబర్ 16th ఎగ్జామ్ రాసున్నాం సార్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 27th విడుదల చేసింది గవర్నమెంట్. దాంట్లో మేము 7 మెంబర్స్ని సెలెక్ట్ అయ్యాము. ఆ 7 మెంబర్స్లో కూడా నేను ఉన్నాను. జిల్లా ఫస్ట్ ర్యాంక్ కూడా మన డిస్టిక్ వారిదే. ఏపీలో ఉన్నటువంటి ప్రతి డిస్టిక్లో కూడా అన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చేసి జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4 మంత్స్ నుంచి జాబ్ చేస్తూనే ఉన్నారు. బట్ గుంటూరు డిస్టిక్ మాత్రం ఆపేసున్నారని చెప్పేసి మేము డిఈఓ గారిని అడిగినప్పుడు కేసు ఉందమ్మా, సో అది కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి చెప్పారు. అయితే కోర్టు కేసు నెంబర్ ఇచ్చారనమాట. కేసు నెంబర్ మేము తెలుసుకున్నప్పుడు లాయర్ గారు చెప్పారు ఇది బీసీఈ సలావుద్దీన్ అనేటువంటి వ్యక్తి వేశారు అని చెప్పేసి అన్నారు. ఈ మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నాయి సార్ పోస్టులు, బీసీ పోస్టులు అయితే 0 పోస్టులు చూపించారు. కానీ కేసు వేసిన వ్యక్తి బీసీకి సంబంధించిన వ్యక్తి, అతనికి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి కేసులో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఈ విధంగా ఆపడం అనేది ఎంతవరకు సమంజసము మేము గవర్నమెంట్ గారిని ప్రశ్నిస్తున్నాం. మంగళగిరిలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పలు ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు పేదల సమస్యల పరిష్కారం కోరుతూ బీసీ సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక నేతలు అక్రమాలకు పాల్పడి పేదలకు అన్యాయం చేశారని ఈ సందర్భంగా బీసీ నాయకులు కుమ్మర క్రాంతి కుమార్ ఆరోపించారు. మంగళగిరిలో ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుని అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని ఆయన సూచించారు. ప్రభుత్వాలకు సంబంధించి పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లల్లో కూడా, పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లల్లో కూడా వాళ్ళు అరాకురి పనిచేసుకొని రోజు కూలీ నాలి పనిచేసుకొని బతికే పేదల దాంట్లో కూడా ఇంత దుర్మార్గంగా ఇంత లంచం తీసుకుంటూ చేసే విషయంలో నిజంగా చాలా దుర్మార్గం అని మేము తెలియజేస్తున్నాం. ఎమ్మెన్యే దాని మీద స్పందించి అధికారులు ఈ విషయాన్నిపై ఎమ్మెన్యే మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల కేటాయింపుల్లో లెక్కలు తేల్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పేదలకు ఇళ్ల స్థలాలు కావాలంటూ ఈరోజు ఆందోళనలు జరిగాయి. ఈ మేరకు సిపిఐ ఆధ్వర్యంలో జెడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. నవలూరు వేజన్ల గ్రామంలో నివసిస్తున్న పేదలందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సందర్భంగా జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి నివసిస్తున్న తమకి సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నందున అధికారులు స్పందించి ఇళ్ల స్థలాలు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. ఆ పోరంబొగ్గు స్థలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంటి పనులు వేయడం జరిగింది. ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ రోజున పట్టాల కోసం అనేక సార్లు ప్రయత్నించినా పార్టీలు అధికారాలు మారుతూ ఉన్నాయి తప్ప వాళ్ళకి మాత్రం ఇప్పటిదాకా పట్టాలు రాలేదు. అందుకని గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఈ రోజున లేదా సంబంధిత అధికారులకి పట్టాలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ గ్రీవెన్స్ డేకి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఇళ్ల స్థలాలు చూపించమని ప్రతి వచ్చిన నాయకుడినల్లా అడుగుతున్నాము, కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. మా చుట్టుపక్కల మేము గుంటూరు నుంచే వెళ్ళామండి. మా అత్తగారు ఊరు అదే, ఇంకా అక్కడే ఉంటున్నాము. ఆస్తులు ఏమి లేవు, నిరుపేదలం, అందరం కూలి పని చేసుకునే వాళ్ళమే. తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. పిల్లల్ని చదివించుకోవాలా, ఈ అద్దెలోనా ఎక్కువైనాయి, కట్టుకోలేకపోతున్నాం. ఎక్కడైనా ఇప్పిస్తే పూరి గూడిసేనే వేసుకొని ఉంటాం. అనుకునేది అదే విషయం అండి. ఎవరు తెల్లారి కానీ పనులకు వెళ్ళేవాళ్ళు, పిల్లలు ఉన్నారు, పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. రెక్కలు హెల్త్ బాగోకపోతే అంతకంటే ఇబ్బంది పడుతున్నాము. అద్దెలు కట్టుకుంటే రెంట్లు బాగా పెరిగిపోయినాయి.
అందుకోసం రెండు స్థలం ఇప్పించినా కూడా ఏదో ఒకటి ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి సీఎం చంద్రబాబుని ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి టీడీపీ నేత మహమ్మద్ జానీ పిలుపునిచ్చారు. సోమవారం పొన్నూరు రోడ్లోని తన నివాసంలో జానీ విలేకరులతో మాట్లాడారు. రాజధానితో పాటు నవ్యాంధ్రలు చేపట్టిన అభివృద్ది సంక్షేమ ఫలాలు యథావిధిగా కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు సీఎం చంద్రబాబును తిరిగి గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి భుజస్కంధాలపైనే ఉందని అన్నారు. ప్రధాని మోడీ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాలను వ్యవస్థలను నిర్వీర్యం చేశారని జానీ దుయ్యబట్టారు. రాజ్యాంగ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది, ఒక పార్టీని మెజార్టీ వస్తుంది, రెండు పార్టీని మెజార్టీ కలిసి అదే ఒక పార్టీ అయితే ఒక పార్టీ ఒక బీజేపీ వచ్చింది 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పిఎం 5 సంవత్సరాలు రాజ్యం చేయరు, అందరికి బాగు చేయాలా, 130 కోట్ల మందికి బాగు చేయాలా, అలా పిఎం రాజ్యాన్ని మార్పు చేసాను చూస్తున్నాడు. రాజ్యాంగంగా పన్న ఇష్యూస్ సంతరి ఇష్యూస్ వాణ్ణి జోక్ చేసాడు, బంద్ చేశాడు రిజర్వ్ బ్యాంక్ ఇండియా సిబిఐ న్యాయవ్యవస్థల్లో జోక్కు చేసుకుంటూ తయారు చేసినారు. న్యాయవ్యవస్థలో ఎవరు జోక్కు చేయాల, మోడీ ఆ పని చేస్తున్నాడు. బిల్లు హామీలన్నీ నేను రేసాలు, పైసలు రాజగారి పైసలు వేయాలి, తర్వాత పోలం పైసలు వేయాలి, ఇది ప్రభుత్వ డ్యూటీ. ఇప్పుడు చాటర్జీ అభివృద్ధి చాటర్జీ రాష్ట్రంలో చంద్రబాబు కష్టమో ఇష్టమో సరి చేసేదాన్ని. ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ బందా శశిధర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కూడలికి ప్రకాశం చౌక్గా నామకరణం చేశామని ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ బందా శశిధర్ తెలిపారు. మీడియా ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. జయప్రదంగా జరిగినటువంటి మహోన్నతమైన మహోత్కృష్టమైన పవిత్రమైనటువంటి ప్రకాశం గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు అందుకు సహకరించినటువంటి ప్రజానీకానికి, ప్రకాశం గారి అభిమానులకు, వివిధ సామాజిక వర్గముల వారికి, వ్యాపార రాజకీయ వర్గముల వారికి, అధికారులకు అందరికీ పేరు పేరున ప్రకాశం గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ సందర్భంగా మరొక మనవి మేము ప్రకాశం గారి అభిమాన సంఘం తరఫున విన్నవించుకున్నాం. ఆ ప్రాంతాన్ని ప్రకాశం చౌక్ అని పిలవవలసిందిగా అందరి ప్రజల్ని కోరుచున్నాం. అది ప్రకాశం చౌక్ అని నామకరణం చేసి నేటికి దాదాపు 75 సంవత్సరాలు అయింది. మధ్యలో కాలానుగుణంగా అది వ్యాపార సెంటర్గా మారింది. అయినా సరే ప్రకాశం చౌక్ అనేటువంటి పేరు పునరుద్ధరణ చేసి ఆ మహానాయకునికి, ఆ విద్యావంతునికి, ఆ మహాదాతకు, ఆ రాజ్యాంగ నిర్మాతలో ఒకరైనటువంటి అద్భుతమైన ప్రజా పరిపాలకుడైనటువంటి ప్రకాశం గారికి మన గుంటూరు పేలిచ్చేటువంటి ఘనమైన ఇవ్వాలి, ప్రకాశం చౌక్ అని పిలవవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాతో పోరాటంలో ముందుండి మా పోరాట అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి గారికి మరియు ముగింపు పలికినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, వారి తండ్రి గారు మోదుగుల పాపిరెడ్డి గారికి మా సంఘం తరఫున శతవిధాల రుణపడి ఉంటాము. ఈ ప్రకాశం చౌక్ని ప్రకాశం చౌక్గా పిలవటమే ఇప్పుడున్నటువంటి బాధ్యత. మరియు పాఠ్య పుస్తకాలలో కూడా ప్రకాశం గారి జీవిత చరిత్రని పెట్టాలని ప్రభుత్వం వారిని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాము. అర్బన్ రూరల్ పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి బాధితులు బారులు తీరారు. సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలంటూ బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో ఫిర్యాదులు వెలువెత్తాయి. రుణాలు ఇప్పిస్తామని తమ వద్ద డబ్బులు తీసుకున్న కొందరు వ్యక్తులు మోసం చేయడంతో పాటు దాడి చేస్తున్నారని
బాధితుడు విశ్వానంద ఫిర్యాదు చేశాడు. తన సొంత కుమార్తెలు తనను ఇంటి నుండి గెంటువేయడంతో పాటు దాడి చేస్తున్నారని, వారి నుండి రక్షణ కల్పించవలసిందిగా పెనుమాకకు చెందిన మన్నవ సాంబశివరావు వేడుకున్నారు. కట్టకుండా వీళ్ళెళ్ళి మిగిలిన ఈ దళారులు వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మీకు సెటిల్ చేస్తాము, కేసు ఎందుకు అది ఇదని చెప్తున్నారండి. కానీ నాకు ప్రాణభయం ఉందండి, నాకు వెనకాల ఎవరు లేరండి. నేను మాల్లో ఉన్నప్పుడే తీసుకెళ్ళి కొట్టారంటే మీరు ఆలోచించండి కాస్త. నాకు మళ్ళీ న్యాయం జరగాలని చెప్పేసి కేసు కట్టాలండి, కేసు కట్టి నన్ను న్యాయం చేయాలని చెప్పేసి. సెటిల్మెంట్ వద్దండి, మాకు డబ్బులు వద్దు, మాకు కేసు కట్టండి. వాళ్ళతో భయం ఉంది, ఎప్పటికైనా భయం అండి వాళ్ళు. అంతేనండి, వాళ్ళు ఇప్పుడు దాంట్లో అనిల్ కుమార్ అని ఉన్నాడండి, ఆయన పెద్ద ఇదండి, ఆయనది పెద్ద పాత్ర ఉందండి. శ్రీకాంత్ అని అతను చెప్పాను కదండి ఇందాక కొట్టాడని, అది కూడా వాళ్ళతో కూడా భయం ఉందండి నాకు. వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నారండి, నాకు చాలా రిస్క్ ఉందండి. నా పేరు మన్నవ సాంబశివరావు. మాకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశాను. మా నాన్న ఆస్తి రెండు ఎకరాల పొలం వచ్చింది నాకు, వాట రెండు ఎకరాల పొలం ఆడపిల్లలకి ఇచ్చేసా. ఇంకా శరీర రోజులు కట్నం ఇచ్చి పెళ్లి చేశా. పెళ్లి అయ్యాడు 30 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళకి ముందు మనవలు పెట్టారు వాళ్ళకి. నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు ఇద్దరు కొడుకులు పెళ్ళికి వచ్చారు. ఇల్లు మా ఇల్లు మొత్తం స్థలం అది సేన్ ఇచ్చేసాను వాళ్ళకి. అక్కడ ఏం లేదు, మా కొడుకే నేను కష్టపడి సంపాదించి వాడికి ఇచ్చాను, వాళ్ళు అమ్ముకున్నారు. నా ఇప్పుడు ప్రస్తుతం నా ఇల్లు ఉంది పెనమాకలో. నా ఇంటిని శ్రీనివాసరావు తనంతరం, నా తనంతరం శ్రీనివాసరావుకి ఇచ్చేసాను. కొడుకు నా తనంతరం కొడుకు ఇచ్చాను. ఇప్పుడు నన్ను ఇంట్లో ఉండట్లేదు. అడవి తక్కిళ్లపాడులో కబరస్థాన్ స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత వాసులు పోరుబాటును చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షను నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే అడవి తక్కిళ్లపాడులో కబరస్థాన్ స్థలం కేటాయించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు నూనె ఉమామహేశ్వర రెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు ఆయన మద్దతునిచ్చి మాట్లాడారు. గ్రామ సమీపంలో కబరస్థాన్ లేకపోవడం వలన ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముస్లింల పట్ల చూపించినటువంటి సొరవ కానీ, ఆ రోజు మనకి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇచ్చినప్పుడు ముస్లింలు కానీ మైనార్టీలు కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి పేద బడు బలహీన వర్గాలు కూడా చాలా సంతృప్తిగా జీవనం సాగించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నట్టుగా, వాళ్ళు అడుగుతున్నట్టుగా కబరిస్తాన్ స్థలాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కేటాయించకపోతే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల ఆ స్థలం కేటాయించేంత వరకు అప్పారెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున వాళ్ళ ముందుండి మేము పోరాడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కబరిస్తానికి స్థలం కేటాయించే వారికి మేము ఎప్పుడు కూడా మీకు విన్నుంటామని చెప్పి ముస్లిం సోదరులకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి. జిల్లాలో అటవీ శాఖాధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఇద్వా నాయకులు రాజసుందర్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ జెడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అటవీ భూములను ఆక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా క్రింది స్థాయి అధికారులపై వేధింపులను ఆపాలని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా అన్యాయంగా వ్యవహరిస్తున్న డిఎఫ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరపాలి, ఇతన్ని సస్పెండ్ చేయాలని, అలాగనే ఈ తంగడ భూముల వ్యవహారం మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే గుంటూరు నగరంలో మొట్టమొదటగా 2014 నుంచి ఇండ్ల పక్కా గృహాల కోసం పోరాడింది ఇద్వా సంఘం. ఆ ఇద్వా సంఘం కార్యకర్తలకి దరిదాపుగా 500 కార్యకర్తలు దరఖాస్తు చేసుకున్నారు ఇళ్ల కోసం. మరి ఈ రోజున పక్కా గృహాలు నిర్మాణం పూర్తవుతూ ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార చర్యలకు అధికారులు భరోసా ఇచ్చారు. రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు బాధితులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. డ్వాక్రా సంఘాల్లో తమ ఖాతాకు ప్రభుత్వం జమ చేసిన నగదును స్వయంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని ఇంకొందరు నగరపాలక సంస్థ అధికారులను కోరారు. ఇవే బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.